ఐపీఎల్ 13వ సీజన్ తొలి అర్ధభాగం అద్భుత విజయాలు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు అనూహ్యంగా ఇంటి దారి పట్టింది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ గా వీడ్కోలు సందేశం ఇచ్చారు. ఐపీఎల్ 2020లో జట్టు సభ్యులమంతా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నాడు. జట్టుగా తమకు ఇది ఒక గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు. అయితే ఆర్సీబీకి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని కోహ్లీ వాపోయాడు. ఏదైనా టీం సభ్యులు, సిబ్బంది, సహకారం అంతా కూడా మరువలేనిది, ఎంతో గుర్తుపెట్టుకునే భావోద్వేగంతో కూడుకున్నదని చెప్పాడు. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లీ కృతజ్ఞతలు చెప్పాడు. అభిమానుల ఆదరణతో మరింత బలం పుంజుకుని మళ్లీ కలుస్తానని సెలవు ప్రకటించాడు. అయితే టీం సభ్యుల సహాయక సిబ్బంది కూడుకున్న ఫోటోలో కోహ్లీ ట్విట్టర్ లో షేర్ చేశాడు. కాగా మేటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ సీజన్ లోనూ విజేతగా నిలవలేదు. దాంతో ఆర్సీబీకి సంబంధించిన అభిమానులు ఒకింత నిరాశకి గురవుతున్నారు.